సువర్ణ సోపానములు పరిశుద్ధ జీవనము మర్మము లేని మనస్సు నిర్మల హృదయము జిజ్ఞాసు చిత్తము మాటుపడని అతీంద్రియ గ్రహణము సహాధ్యాయుడు సోదర భావము సలహాలను నియమములను స్వీకరించుటకును ఇచ్చుటకును సంసిద్ధత కలిగి దేశకు ఎడల విశ్వాసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట తన సిద్ధాంతములను నిర్భీతిగాను ఉద్ఘాటించుట అన్యాయములకు గురి చేయబడిన వారిని తెగు తెగువతో కాపాడుట గుప్త విద్య సూచించు ఆదర్శములకు మానవ పురోభివృద్ధి పరిపూర్ణతల నిరంతరము జాగరూకత కలిగించుట అనేవి దివ్యజ్ఞానము దివ్యజ్ఞానమును ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయవలసిన సువర్ణ సోపానములు మనం అనుకున్నాం కదా ప్రతివారం ప్రతి వారం చదువుకుందామని ఇందులో ఒక్కొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ పదాలే ఒక పదాన్ని వాక్యం కాదు ఒక పదాన్ని మీరు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు అందులో కొన్నైనా సరే మన జీవితంలోకి ఒక ఆదర్శాలుగా ఆచరణగా దిగొచ్చినప్పుడు ఆ జన్మ ధన్యమవుతుందని చెప్పి మనం సాధన మార్గంలో మనం అనుకుంటూ ఉంటాము ఈ ఈరోజు నుంచి మనం నోదే సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నాము నిన్న చెప్పుకున్నట్టుగా లాస్ట్ సెంటెన్స్ మాస్టర్ ఏం చెప్పారు అవర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఓన్లీ అన్ అపరెంట్ ఫార్మాలిటీ విచ్ హ్యాజ్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డీపర్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ అంటే వాళ్ళంతా కలిశారు కదా వాళ్ళు స్విట్జర్లాండ్లో ఎక్కడో లెక్చర్ ఇచ్చి ఉంటారు మాస్టర్ గారు తంతరా కలిసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ ప్రకారంగా కలుస్తారు కదా అది అవర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఓన్లీ అండ్ ఇట్ ఈజ్ ద పర్పస్ ద డిసైడ్స్ అవర్ మీటింగ్ అండ్ నాట్ ద అవర్ ప్రోగ్రామ్ మన మీటింగ్ మనం కలుసుకోవడం అనేటటువంటిది ఒక పర్పస్ని తెలియజేస్తుంది తప్ప ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఏంటన్నట్లయితే ఒక పర్పస్ని సర్వ్ చేసినప్పుడు అంటే ఒక ఒక ప్రయోజనాన్ని స్వార్థ అని కాదు ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనానికి దారి తీసినప్పుడు అప్పుడు మా మాత్రమే అది ఫ్రూట్ఫుల్ అవుతుంది దీనికి ఒక నేపథ్యం ఉంటుంది సుమా అని చెప్పారు దీని గురించి ఎంతైనా మనం చెప్పుకోవచ్చు క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను ఇద్దరు మనుషులు కలిసిన ఇద్దరు జీవులు కలిసినా దాని కుటుంబంలో ఎక్కడో ఒక అమ్మాయి పుడుతుంది ఎక్కడో ఒక అబ్బాయి పుడతాడు వాళ్ళిద్దరు తర్వాత భార్యాభర్తలు అవుతారు వాళ్ళ గర్భాన మళ్ళా కొంతమంది జీవితాలు జీవు జీవులు వాళ్ళ సంతానంగా వస్తారు ఒక స్నేహితుల బృందంలో మనం ఉంటాం అందరూ అందరు స్నేహితులతో ఉండలేరు కదా కొంతమంది స్నేహితుల బృందంలో మనం ఉంటాం కొన్ని పరిసరాల్లో మనం ఉంటాం కొన్ని పరిస్థితుల్లో మనం ఉంటాం ఇవన్నీ కూడా మనం వాటితో పాటుగా కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు దాని మీద మనస్సు అనేది ప్రత్యేకంగా మనం పెట్టినప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా ఇదంతా కూడా ఒక సంసారం లాగా ఒక బంధంలాగా ఇది ఒక ఇదే మన డెస్టినీ అన్నట్టుగా ఇది మన ఫేట్ అన్నట్టుగా ఇదంతా మన కర్మ అన్నట్టుగా కొన్ని కొన్ని సన్నివేశాలు అనుకుంటు ఉంటాము కానీ ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో జన్మ పునర్జన్మల తాలూకు పరిభాషలో కర్మ సిద్ధాంతంలో అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఎవరిని కూడా కాగతాళీకంగా ఇన్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా కలవటం అనేది ఉండదు ముఖ్యంగా స్నేహితుల దగ్గర కానీ బంధుత్వాల్లో కానీ ఏ దేశంలో మనం పుట్టా ఉన్నటువంటిది కానీ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన తాలూకు పూర్వజన్మ కర్మబంధాలను బట్టి ఈ జన్మలో మన సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఈ సంబంధాలని మళ్ళా కర్మబంధాలతోనే అర్థం చేసుకుని బంధాలతోనే పెంచుకుని మళ్ళా ఆ బంధాలతోనే జీవించాలా ఈ కర్మబంధాలతో ఏర్పడినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మ ఆత్మ సంబంధాలుగా మార్చుకోవడానికి ఏనా వీలున్నదా ఎవరు ఏ కుటుంబంలోకి వచ్చినప్పటికి కూడా ఆ కుటుంబంలో అందరికీ కూడా ఇది ఫ్యామిలీ కర్మ అంటాం మనం ఆ ఫ్యామిలీకి అంటే వ్యక్తిగతంగా ఎలాగైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక కర్మ అనేది ఒక కర్మ అనుభవం అనేది ఉంటుందో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక కర్మ అనేది ఉంటుంది ఉన్నప్పుడు అట్లాంటి కర్మకు సంబంధించినటువంటి వాళ్ళే ఆ ఫ్యామిలీలోకి అట్రాక్ట్ కాబడతారు లేకపోతే పక్క ఫ్యామిలీలోకి వెళ్ళి ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ ఫ్యామిలీలో ఈ సంసారం అనేది బంధం అనేది ఎప్పుడవుతుంది తెలుసా సంసారం ఎప్పుడు బంధం అవుతుందంటే ఈ సంసారం అనేటటువంటిది ఈ ఫ్యామిలీ గ్రూప్ అనేటటువంటిది ఏ బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు అయిందో దాన్ని వర్కౌట్ చేసుకోవడం అనేది చేత కావాలి ఏ ఒక్కళ్ళు ఒకలాగా ఉంటారు ఒకలాగా ఉంటారు తర్వాత ఎలాగో మనం చెప్పుకుంటాం అవన్నీ కూడా అంటే జీవితాన్ని ప్రపంచాలని కుటుంబాలని మన పరిసరాలని మన సుఖాన్ని మన దుఃఖాన్ని మన జీవితంలో ఉండేటటువంటి సన్నివేశాలని సంఘటనలని అర్థం చేసుకోవడానికి ఒక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి సింపుల్గా ఏ పరమ గురువో మాస్టర్ గారు లాంటి మన జీవితంలో ప్రత్యక్షంగా భౌతికంగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ గైడ్ చేస్తారు దాంట్లోంచి ఎట్లా జాగ్రత్తగా ఎంత మహాసముద్రాన్ని అయినా సరే ఒక చిన్న పడవలో ఎట్లాగైతే దాటడానికి వీలవుతుందో అట్లాగా ఎన్ని విపత్కరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అందులో నుంచి ఇరుక్కోకుండా మళ్ళీ అందులో ఇరుక్కోకుండా మళ్ళీ కొత్తగా కొన్ని బంధాలని కరంబంధాలని పెట్టుకోకుండా జాగ్రత్తగా యుక్తితో కౌశలంతో సాధనతో పట్టుదలతో సంకల్పంతో వాటిలో ఇరుక్కోకుండా మళ్ళీ జాగ్రత్తగా వాటిలో ఉంటూ వాటిలో ఇరుక్కోకుండా ఎలాగైతే భగవంతుడు సృష్టిలోకి వస్తున్నట్టుగా ఉంటాడు కానీ సృష్టిలో ఆయన ఇరుక్కోడు అట్లాంటి ఒక ఫినామినాతో జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలన్నట్లయితే అది మాస్టర్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అవర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ అపరెంట్ ఫార్మాలిటీ విచ్ హ్యాజ్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డీపర్ బ్యాక్గ్రౌండ్ డీపర్ బ్యాక్గ్రౌండ్లో దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు అది కేవలం లెక్చర్స్లో లెక్చర్ గురించి వాళ్ళందరూ కలవటం ఒకటే కాదు మన జీవితంలో కూడా ఇదే అర్థం చేసుకోవాలి ఎక్కడో ఇండియాలో పుట్టినటువంటి మాస్టర్ గారు ఎక్కడో బెల్జియంకి స్విట్జర్లాండ్కి వెళ్ళి ఆ దేశాల్లో ఉండేటటువంటి కొంతమంది మాత్రం ఆయన దగ్గరికి వచ్చి ఆయన గురువుగా చేసుకుని ఆయన టీచింగ్స్ వాళ్ళు వింటాం అనేటటువంటిది ఉంది అంటే ఆయనకి వాళ్ళకి మధ్య ఏదో రకమైనటువంటి ఒక సంబంధం ఆధ్యాత్మిక సంబంధం లేకపోతే ఇక్కడి నుంచి ఆయన అంత దూరం వెళ్ళరు అది మనం అర్థం చేసుకోవాలి సో అక్కడ అది వదిలిపెడదాము ఇట్లాగా ఇందులో మనం చెప్పుకుంటూ పోతే ఎంతనా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు నిజంగా జీవితాలే పనికొస్తుంది కానీ ఎక్కడ ఎక్కడో దగ్గర మనం కట్ చేసి ముందుకు వెళ్ళాలి కదా ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుయబుల్ ఫర్ ది పర్పస్ ఇట్ సెల్స్ ఇది యాక్చువల్గా మీరు మనం వాల్ మీద పెద్ద అక్షరాలు రాసి పెట్టుకోవాలి ఎవ్రిథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ది పర్పస్ ఇట్ సెల్ఫ్స్ ఏదైనా కూడా అమూల్యమైనటువంటిదే ఏదైనా కూడా చాలా గొప్పదే ఏదైనా కూడా ప్రయోజనాన్ని చేకూర్చేదే ఎప్పుడు ఫర్ ది పర్పస్ ఇట్ సెల్ఫ్ అది ఏ పర్పస్ అయితే సర్వ్ చేస్తుందో దాన్ని బట్టి దానికి వాల్యూ ఉంటుంది అది ఎవరిథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ది పర్పస్ ఇట్ సెల్ఫ్స్ ఏదైనా అంటే ఏదైనా వాల్యుబుల్ కానిటువంటిది ప్రయోజనం లేనటువంటిది ఎందుకు ఉపయోగపడినటువంటిది ఏది కూడా క్రియేషన్లో సృష్టి సృష్టించబడదు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రదానికి ప్రతిదీ అన్నిటికీ అన్ని ప్రయోజనాలకి అది పనికి రాదు ఏ దేనికి పనికి వస్తుందో అది తెలుసుకుని మనం దాని జీవితంలో దాన్ని అట్లా అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి మనం కూడా అన్ని పనులు మనం చేయలేము కొన్ని పనులు మాత్రమే మనం చేయగలుగుతాం ఆ పనుల్లోనే మనం మనసు పెట్టి అందులో ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి ఎవరో చేస్తున్నారు కదా అని చెప్పి మనం చేయకూడదు అది ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ది పర్పస్ ఇట్ సర్వ్స్ ఇది ఎప్పుడూ గుర్తు ఆ పర్పస్ అది సర్వ్ చేస్తే మాత్రమే అది మనకి వాల్యుబుల్ కింద లెక్క లేకపోతే అది ఇంకెవరిగా వాల్యుబుల్ అవుతుంది అది దాని తగ్గ పాము ఉందండి పాము తాలూకు విషం ఉంది అది వాల్యుబుల్ అది డేంజరస్ అది కానీ అదే పాము తాలూకు గరడం విషంతో గరడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పాము విషంతో తయారు చేసినటువంటి మందు ఇచ్చినట్లయితే వాళ్ళు బతికి బట్ట ఇది ఇంకా కాజ్ కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఆయుర్వేద విధానంలో పాము తాలూకా విషంతో వైద్యం చేయగలిగిన ఆ విద్య ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దాంతో చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ తయారు చేస్తారు హోమియోపతిలో అయితే మాత్రం లెక్సిస్ కానీ నాజా కానీ ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి హోమియోపతిలో కూడా అవన్నీ కూడా కింగ్ కోబ్రా తాలూకు పాయిజన్ నుంచి పాయిజన్ నుంచి మిగతా విష సర్పాల పావుజ నుంచి తీసినటువంటి మెడిసిన్స్ ఎంతో అద్భుతంగా డెప్తిరియా లాంటి ఎన్నో భయంకరమైన రోగాల నుంచి కాబడేటటువంటి మందులు చాలా మందులు ఈ విషాల నుంచి తయారు చేసినటువంటివి అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ది పర్పస్ ఇట్ సర్వ్స్ నథింగ్ ఈజ్ వాల్యుబుల్ బై ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ద వన్ కంటెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ విచ్ వీ కాల్ ది ఆమ్లీ ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ నథింగ్ ఈజ్ వాల్యుబుల్ బై ఇట్ సెల్ఫ్ దేనికి దాని ప్రత్యేకంగా వాల్యుబుల్ అంటే ఏమి ఉండదు దాని ప్రయోజనాన్ని బట్టి అది వాల్యుబుల్ అవునా కాదా అని ఉంటుంది అంతే గుర్తుపెట్టుకో ఇది ప్రత్యేకంగా వాల్యుబుల్ అని ఏమీ ఉండదు దాని ప్రయోజనాన్ని బట్టి అది వాల్యుబుల్ అవునా కాదా అని ఉంటుంది ఎక్సెప్ట్ వన్ థింగ్ అదేంటిది ఎవ్రీథింగ్ విచ్ వీ కాల్ ది ఆమ్ని ప్రజెన్స్ ఆఫ్ ది లాడ్ నథింగ్ ఈజ్ వాల్యుబుల్ బై ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ది వన్ కంటెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ వీ కాల్ ది ఆమ్ని ప్రజెన్స్ ఆఫ్ ది లాడ్ ఆమ్ని ప్రజెన్స్ అంటే ఏంటంటే సర్వవ్యాపకత్వం చెందినటువంటి వాడు సర్వాంద్రియాముగా ఉన్నటువంటి వాడు ఆయన ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆయన ఒక్కైన ఎక్సెప్షన్ తప్ప మిగతా అవన్నీ కూడా దేనికి దానికి ప్రత్యేకమైన వాల్యూ లేదు అది సర్వ్ చేసే పర్పస్ని బట్టి వాల్యూ ఉంటుంది అది చేకూర్చే ప్రయోజనాన్ని బట్టి దానికి వాల్యూ ఉంటుంది తప్ప అదే సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అందరిలో అన్ని జీవుల్లో సమస్త లోకాల్లో సృష్టిమత్వం అంతా వ్యాపించినటువంటి ఆ సర్వవ్యాపత్ వ్యాపకత్వం అనేది అదే సర్వవ్యాపి అయినటువంటి భగవత్ భగవంతుడి తాలూకు ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది తప్ప మిగతా కూడా దేని వాల్యూ దేని దేనికి కూడా ప్రత్యేకమైన వాల్యూ లేస్తామని చెప్తున్నారు అంటే మనం తిప్పి ఎలా అర్థం చేసుకోవాలి అందరిలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అందరిలోనే వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సృష్టిగా ఎవరైతే దిగొచ్చారో ఆయన మీద ఆయనకి ఆయన మీద మాత్రమే మన దృష్టి ఉండాలి తప్ప మిగతా వాటి మీద వాటి మీద దృష్టి ఉండాల్సిన అవసరం లేదు అది ఏ ప్రయోజనం కోసం అయితే అది పనికొస్తుందో ఆ ప్రయోజనం కోసం దాన్ని మనం ఉపయోగించుకుంటాము కానీ దృష్టి అంతా ఏముండాలి ఆ వస్తువుతో పాటుగా మిగతా వస్తువులతో పాటుగా సమస్త జీవరాశుల్లో కూడా వ్యాప్ వ్యా వ్యాపనం చెందునటువంటి భగవంతుడి మీద దృష్టి మాత్రం ఉండాల్సిన మనం దాన్ని తిప్పి అర్థం చేసుకోవాలి దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ది దట్ ఈజ్ ఇంపార్టెంట్ బై ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ బై ఇట్ సెల్ఫ్ అది ఒక్కటే అన్నిటికన్నా ముఖ్యమైన బై ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు ఇంపార్టెంట్ బై ఇట్ సెల్ఫ్ అనేది మంచి యూసేజ్ అది ఇంపార్టెంట్ బై ఇట్స్ సెల్ఫ్ దానివల్ల అది ఇంపార్టెంట్ మిగతాకి మిగతా వాటికి ఇంపార్టెన్స్ని మనం క్రియేట్ చేయాలి మిగతా వాటికి ఇంపార్టెన్స్ చాలా గొప్పది చాలా మార్కెటింగ్ చేస్తారు కదా ఇది చాలా గొప్పది చాలా బాగుంటుంది చాలా కాలం ఇది చాలా మనుతుంది ఇది చాలా వాల్యుబుల్ ఇది ఇదంతా పెద్ద మార్కెటింగ్ అంతా అక్కర్లేనటువంటిది ఏదైనా ఉందంటే అది ఒక్కడే భగవతత్వం అది ఇది భగవత్ మిగతా ఇంటికి మార్కెటింగ్ కావాలి అంటే ఎవరు చెప్పాలి చాలా విలువైందని చెప్పాలి ఈ మందులు చాలా బాగా పనిచేస్తాయి ఈ బట్టలు అప్పటికి చిరిగిపోవు ఈ బంగారం అంతా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది ఈ వెంట చాలా మంచిది దీంట్లో మేమీ కల్తీ కలపలేదు ఏదైనా సరే ఇల్లు అంతా మేము చాలా చాలా బాగా కట్టాము మంచి సిమెంట్ వేసి కట్టాము మేము ఇది చాలా సంవత్సరాలు ఇది ఇల్లు ఉంటుంది పాడవద్దు ఇట్లా ఏదైనా అనుకోండి మీరు ఏ ఏదన్నా అనుకోండి దానికి నీకు కెవరన్నా చెప్పాలి ఆ వాల్యూని మనం కల్పించాలి అందుకే మనకి స్వయంభూ 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 అంటుంటారు చూసారు ఎప్పుడన్నా ఈ స్వయంభూ అంటే ఏదైనా చిన్న రాయి చూపించి స్వయంభూ అని అంటారు స్వయంభవ అనో కదా మనకు తెలియదు స్వయంభూ అంటే సూర్యుడు స్వయంభూ స్వయంభూ అంటే ఏంటి ఎవరో తయారు చేయరు వాళ్ళలోంచి వాళ్ళే పుట్టు పుడతారు అది స్వయంభూ అంటే ఇప్పుడు ఏంటారు ఇప్పుడు ఏదైనా నదిలో ఒక విగ్రహం దొరికింది అనుకోండి విగ్రహం దొరికితే దాన్ని పట్టుకొచ్చి విగ్రహాన్ని నదిలో దొరికిందంటే ఎవరు పడేస్తుంటారు ఇప్పుడు అంతే కదా నదిలో విగ్రహం ఎప్పుడో వాళ్ళకి పూజలు చేయడానికి వాడికి అవకాశం లేక నైవేద్యాలు పెట్టడానికి పూజలు చేయడానికి అవకాశం లేకపోతే నైవేద్యాలు పెట్టినటువంటి దోపదీప నైవేద్యాలు చేయనటువంటి ఆ విగ్రహాలు గుళ్ళో ఉంటే దోషం కాబట్టి ఇంట్లో ఉన్న కూడా దోషం కాబట్టి బయటికి వెళ్ళి ఎవరో పెద్దలు చెప్తే నా నదిలో నిమజ్జనం చేసేస్తారు ఎప్పటికో బయటపడుతుంది బయటపడిన తర్వాత దా పట్టుకొచ్చి గుళ్ళో పెట్టి స్వయంభవం అంటే స్వయంభవం అంటే అర్థం ఏంటంటే మేము ఎవరు తయారు చేయలేదు ఇది దొరికింది సుమా ఆయన అంతా ఆయనే నదిలో ఆయనంతా ఆయనే నదిలో ఉద్భవించే సుమా అని మనం దానికి ఒక అట్రిబ్యూట్ చేసుకుని స్వయంభవం అంటాం మనం మామూలుగా స్వయంభవం అంటే అట్లా కాదు స్వయంభవం అంటే దాంట్లో అది పుట్టాలి ఎవరు తయారు చేసినటువంటిది కాదు సూర్యుడు స్వయంపు ఆయనలోంచి ఆయన పుడతాడు మళ్ళీ వెళ్ళిపోదాల్సి ఆయనలోకి ఆయన వెళ్ళిపోతాడు ఎక్కడికో వెళ్ళిపోడు ఆయన సృష్టి మొత్తం అంతా స్వయంపు సృష్టి మొత్తం అంతా ఆయన నుంచి బయటకు వస్తుంది వెళ్ళిపోతే వాళ్ళు ఆయనలోకి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళదు ఇటు అటు ఇటు చూడదు పుద్దుమంతులు స్టూడెంట్స్ స్కూల్ అయిపోగానే తిన్న ఇంటికి వెళ్ళిపోతారు అదే కొంతమంది అల్లరి అనుకోండి ఇంటికి వెళ్ళకుండా కొంచెం కాసేపు ప్లేగ్రౌండ్లో కాసేపు ఫ్రెండ్స్ సైడ్లో కాసేపు మరో చోట మరోచోట మరోచోట తిరిగి 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 రాత్రి ఎప్పుడు ఇంటికి చేరుతాడు అట్లాగా బుద్ధిమంతులైన పిల్లలు స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో తర్వాత అవసరమైన ఇంట్లో చెప్పి తర్వాత బయటకు వస్తారు ఎగ్జాంపుల్ చిన్నదైనా గొప్ప ఎగ్జాంపుల్ ఇది అలాంటి పిల్లలు చాలా బుద్ధిమంతులైన పిల్లలు అంటాం మనం సృష్టి స్వయంభవం అంటే ఏంటంటే అందులోంచి దాంట్లోంచి అది పుడుతుంది మన అందులోకి అది వెళ్ళిపోతుంది ఎక్కడికి అడ్డీ ఇటు పోవడానికి ఉండదు అది అది భగవత్ తత్వం అంటే అది చెప్తున్నారు ఇక్కడ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బై ఇట్ సెల్ఫ్ ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ వాల్యుబుల్ ఫర్ ది పర్పస్ సర్ అండ్ ఎనీ పర్పస్ ఈజ్ వాల్యుబుల్ ఓన్లీ వన్ ఇట్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ గాడ్ అేక్నింగ్ ఇన్ అస్ అదొక్కటే అత్యంత విలువైనటువంటిది సర్వాంతర్యామ తత్వ అది అత్యంత విలువైనటువంటిది మిగతా అన్నీ కూడా విలువైనటువంటివే కానీ ఎప్పుడు విలువైనటువంటివి అవి గాడ్ అవేక్నింగ్ అంటే మనలో ఉండేటటువంటి భగవత్ చైతన్యాన్ని మేల్కొల్పోయేటటువంటిది ఏదైనా కూడా వ్య విలువైనటువంటిది దేనైనా అట్లా మలుచుకోవచ్చు మనం అన్నింటిలో కూడా ఆయనే ఉంటున్నప్పుడు దేనైనా అట్లా మలుచుకోవచ్చు అంటే మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది ఇంట్లో వంట చేస్తుంది ఇంటి ఇంట్లో వెళ్ళాలా వంట చే వంట వంట చేస్తున్నారు ఆవిడ అనుకుందాం క్యాజువల్గా వంట చేయడం స్నానం చేయకుండా వంట చేయడం ఏదో రాత్రి పడుకున్న బట్టలతోనే అదే వంట చేయటం ఏదో ఉన్నాయన్నీ కూడా తీసి దగ్గర బాబా ఏదో వంట చేసి పెట్టేసేయటం పిల్లలు తినేసేయటం ఇంట్లో తింటూ వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా వంట చేయటం అదే లాలు ఉదయం లేవగానే శుభ్రంగా వెళ్ళి ముందు రోజు రాత్రి పడకు పోయే ముందే శుభ్రంగా వంటకాడుచుకుని కడుక్కొని బాగా రెడీ చేసి పెట్టుకుని శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకుని చక్కగా నీట్గా చాలా పరిశుభ్రంగా అన్నిటినీ అన్ని అన్ని వస్తువులు బాగా శుభ్రంగా కడుక్కొని మొట్టమొట అన్నం పరబ్రహ్మస్వరూపం అనే భావన చేసి ఈ అన్నం ఎవరైతే తింటున్నారో అదే వాళ్ళ శక్తిగా మారుతుంది అదే వాళ్ళ బలంగా మారుతుంది అదే వాళ్ళ ఆరోగ్యంగా మారుతుంది అన్నం తినే జీవులు అందరూ కూడా జీవిస్తున్నారు ఈ అన్నం వల్ల వర్షాలు కురుస్తున్నాయి భగవద్గీత ఈ అన్నం వల్ల జీవులు అందరూ కూడా జీవిస్తున్నారు అనేటటువంటి భగవద్గీతలో శ్లోకానో లేదా వాళ్ళ సొంతంగా వాళ్ళకున్న భాషలోనే వాళ్ళు అన్నం అన్నం వల్ల వర్షాలు కూడా ఏంటండి అని మీ డౌట్ రావచ్చు కానీ భగవద్గీతలో శ్లోకం ఉంది మాస్టర్ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎప్పుడన్నా చదువుకోండి అన్నంలో నుంచి అన్ని జీవులు అన్ని జీవులు అన్నంలో నుంచే పుడుతున్నాయి సుమ అంటే అని చెప్తుంది భగవద్గీత అన్నంలో నుంచి అన్నం తిని జీవులు బతుకుతుంటే అన్నంలోని జీవులు పుట్టడం ఏంటండి అది మాస్కార ఆ శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు శంకరమంలో ఆ శ్లోకం చదువుకోండి ఎన్నో అధ్యయంలో నాకు గుర్తులే ఓకే అందువల్ల అదే అట్లా ఇల్లాలు అట్లాగా అట్లా ఆహారాన్ని తయారు చేశారనుకోండి ఆ అన్నమే ఆ ఆహారమే శక్తిగా మారుతుంది బలంగా మారుతుంది అట్లాంటి కుటుంబాల్లో మందులతో ఎక్కువ పని ఉండదు ఆహారం తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఇంటికి రాగానే కాళ్ళు చేతుల మొఖం పూర్తి కడుక్కొని ఒకవేళ రెండు స్నానం చేయడానికి వీలైతే స్నానం చేసి ఆహారం తీసుకుంటే చాలా మంచిది నిజంగా ఏవైనా అన్నంతనే ముందు శుభ్రంగా స్నానం చేసి బట్టలు బాచుకుని వచ్చి అన్నం తింటే అన్న అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ పరబ్రహ్మానే ఆహారంగా మనం ధ్రీకరిస్తున్నాం కాబట్టి పరబ్రహ్మం అంటే అత్యంత పరిశుద్ధమైనటువంటిది నిర్మలమైనటువంటిది పవిత్రమైంది కాబట్టి అట్లాంటి భావంతో ఆహారం తీసుకుంటాం అనుకోండి అదే లోపండి భగవంతుడిని అదే మేలుకొలుపుతుంది అంతే ఒక పుస్తకం చదువుకుంటున్నాం ఉదాహరణకి ఈ సరస్వతి స్వరూపంగా మనం పుస్తకాన్ని చదువుకుంటాం ఒక దేవత రూపంగా ఈ జ్ఞానం అంతా కూడా మనకి ప్రసాదించబడింది ఋషుల చేత మహాత్ముల చేత మహాయోగుల చేత ప్రసాదించబడింది ఇది భగవంతుని దర్శించి వాళ్ళు ఈ గ్రంథాలు రాశారనే భావంతో ఆ పుస్తకం చదువుకుంటున్నాం అనుకోండి ఆ పుస్తకాన్ని కూడా పట్టుకుంటే ఎక్కడ నలిగిపోతుందో ఆ పుస్తకం చేతులు చేతులు కడుక్కోకుండా పుస్తకం ముట్టుకుంటే ఎక్కడ చేతులు మరకలు అంటుకుంటాయని చెప్పి అంత పవిత్రంగా ఆ పుస్తకాన్ని చదువుకుని జాగ్రత్తగా మరత పెట్టి ఎక్కడైనా ఒక చోట పెట్టి మళ్ళీ మచ్చలో తెచ్చుకుని చక్కగా అక్కడే మనం చక్కగా పెడతాము పుస్తకం అంతా చదవడం పూర్తి అయ్యేటప్పటికీ అసలు ఆ పుస్తకం ఎవరన్నా చదివారా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంచేత అది వాళ్ళు పేపర్లుగా అనుకోవట్లేదు జస్ట్ కొన్ని పేపర్లు ఏదో ఏదో ప్రింట్ చేశారు బైండ్ చేశారు అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది సరస్వ సాక్ష దేవి కటాక్షం అనుకుంటున్నారు ఇది ఋషులు మనకు అందించిన జ్ఞానం అనే భావంతో వాళ్ళు చదువుకుంటున్నారు ఇది సృష్టి విజ్ఞానం మొత్తం దీంట్లో ఉన్నది మన జీవితానికి పరమావధి దీంట్లో ఉన్నది మన జీవితానికి డైరెక్షన్ అంతా ఈ పుస్తకంలో ఉన్నది అని చదువుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది మనలోకి ఆ జ్ఞానం మనలోకి దిగువచ్చే విధానం వేరుగా ఉంటుంది అందువల్ల దేన్నైనా మన భగవంతుడి పరంగా తయారు చేసుకోవచ్చు అండి మనం చేసే ఉద్యోగం కానివ్వండి మనం మాట్లాడే మాటలు కానివ్వండి మనం చేసే వృత్తులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఏదైనా మనం చేసే సంసారం కానివ్వండి భార్యాభర్తల మధ్య సంబంధం కానివ్వండి పిల్లలకి మనకున్న సంబంధం కానివ్వండి స్నేహితులకి మనకున్న సంబంధం కానివ్వండి దేశంతోనూ ప్రపంచంతోనూ భూగోళంతో మనకున్న సంబంధం కానివ్వండి ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఒక్కడే ఆయనే సర్వాంతర్యామి ఆయనే సర్వవ్యాపకుడు మొత్తం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు ఆయనలోనే సృష్టి మొత్తం అంతా ఉన్నది ఆయనలోనే నడుస్తున్నది ఆయనలోనే ఉన్నది అనే భావన ఉన్నప్పుడు అదే ఉత్తమైన ఆధ్యాత్మిక అదే అన్నిటికన్నా మించిన జ్ఞానం అది అన్నిటికన్నా మించిన ధ్యానం కూడా అదే జ్ఞానము అదే ధ్యానమో అదే ఇది గుర్తుపెట్టుకోవాలి So, all the other things are valuable for the purpose they are served, and any purpose is valuable only when it serves the purpose of God awakening in us. It is only an attempt to have a God awareness that we meet many times and speak of many subjects. It is only an attempt to have a God awareness that we meet many times and speak of the many subjects. God awareness భగవంతుడు భగవత్ స్వరూపాలైనటువంటి మహాత్ముల గురించి మాట్లాడుకోవడం గురించి మాట్లాడుకోవడం వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం అంతా కూడా ఏంటంటే ఆ భగవంతుడి తాలూకు అస్తిత్వాన్ని తెలుసుకోవడం గురించి ఆయనే ఆయన మనలో అందరిలో ఉన్నది కూడా ఆయనే ఉన్నాడు సుమా అనేటటువంటి ఒక ఇరుక ఒక అవేర్నెస్ అనేటటువంటిది మనకు కలిగించుకోవడం గురించే మనందరూ కలుస్తున్నాం సుమా అని చెప్తున్నారు దీనే సత్సంగం అంటారు సద్గోష్ఠి అంటారు ఎప్పుడో పది మంది కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు వేరే ఉంటాయి పది మంది కలిసినప్పుడు ఒక ఇద్దరు కలిసినప్పుడు మూడో వాడి గురించి మాట్లాడడం కాదు ఇద్దరు కలిసినప్పుడు పది మంది క్షేమం గురించి మాట్లాడుకోవాలి పది మంది తాలూకు మంచి గురించి మాట్లాడుకోవాలి దేశం తాలూకు క్షేమం గురించి మాట్లాడుకోవాలి జీవితాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి మంచి విషయాల గురించి మాట్లాడుకోవాలి కష్టాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ పరిష్కారాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి కష్టాల గురించి తక్కువ మాట్లాడుకోవాలి అది ఇప్పుడు పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారండి క్వశ్చన్ పేపర్లో ప్రశ్న ఒక ఒకటో ఒకటో రెండో లైన్స్ ఉంటాయి చాలా చోట్ల ఒక లైన్ రెండు రెండు లైన్స్ ఉంటాయి సమాధానాలు ఎన్ని లైన్స్ ఉంటాయండి ఒకసారి ఎప్పుడు ఆలోచించారు అసలు ఒకసారి ఆలోచించండి క్వశ్చన్ పేపర్లో వన్ ఆర్ టూ లైన్స్ మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి సమాధానాలు ఒక సిక్స్ లైన్స్ నుంచి ట్వంటీ లైన్స్ థర్టీ లైన్స్ వరకు ఆ సమా ప్రశ్న పడి సమాధానాలు వెళ్ళిపోతూ ఉంటాయి మనం అర్థం ఏంటి తెలుసా సమస్య ఒకటే ఉంటుంది కానీ పరిష్కారాలు చాలా ఉంటాయి సమస్య ఒకటే ఉంటుంది పరిష్కారాలు చాలా ఉంటాయి సో టు హ్యాండిల్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సచ్ ఎ డిఫికల్ట్ థింగ్ ఇయల్లీ వీ నీడ్ ఎ సొల్యూషన్ వి వాంట సొల్యూషన్ పరిష్కారం గురించి పరిష్కారం మాత్రమే నాకు కావాలనుకున్నటువంటి వాడికి పరిష్కారం ఎప్పుడూ లభిస్తుంది ఒకటే సమాధానం లేనిదే ప్రశ్న పుట్టదని చాలా మాటలు మనం చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి సో మనం ఎక్కువ చదువు చదువు చదువుకోలేదనుకోండి కుర్రాడు ఆ క్వశ్చన్ చదువుకోలేదనుకోండి మళ్ళీ చదువుతాడు మళ్ళీ చదువుతాడు మళ్ళీ చదువుతాడు ఆ పక్క చూస్తాడు ఈ పక్క చూస్తాడు ముందు రాసే పేపర్ పేపర్ రాసే గ్రోడ పక్క చూస్తాడు వెనక పక్క చూస్తాడు ఇన్విలేటర్ మొక్కల్లో చూస్తాడు కప్పు ఆ పై కప్పు పక్క చూస్తాడు ఫ్యాన్ పక్క చూస్తాడు బల్ల పక్క చూస్తాడు ఎందుకు సమాధానం రాదు వాడికి చదువుకోలేదు ప్రశ్న వాడికి అర్థమయ్యే ప్రశ్న అర్థం చేసుకున్నా సమాధానం చదువుకోలేదు వాడికి సమాధానం లేదు వాడి దగ్గర అన్ని దిక్కులో చూస్తూ ఉంటాడు అదే సమాధానం తెలిసినటువంటి వాడు ఒక్కసారి ప్రశ్న చదువుకుని తన దృష్టి అంతా కూడా తన సమాధానాన్ని ఆ ప్రశ్న ప్రశ్న చదువుకున్న తర్వాత ఆ ప్రశ్నలో అంది పడేసి సమాధానాన్ని ఎంత బాగా అనేది మాత్రమే ఒక రియల్ స్టూడెంట్ చూసుకుంటారు మనం కూడా జీవితంలో అంతే పరిష్క పరిష్కారాల కోసం మనం వెతుక్కుంటూ ఉంటే పరిష్కారాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అక్కడ రాగద్వేషాలు ఉండడానికి లేదు అక్కడ పరిష్కారం మీద మాత్రమే మనస్సు ఉండాలి ఇది ఇలాంటివి కొన్ని ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మన మనసులో గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి ఇవన్నీ ఆధ్యాత్మిక సూత్రాలని అనుకోవాలి మనం ఇలాంటి పాయింట్స్ కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ టు హ్యావ్ ఏ గాడ్ అవేర్నెస్ దట్ వి మీట్ మెనీ టైమ్స్ అండ్ స్పీక్ ఆఫ్ ది మెనీ సబ్జెక్ట్స్ ది మెనీ సబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ ఫార్మాలిటీస్ చాలా శాస్త్రాల గురించి మాట్లాడుకుంటాం కదా అవన్నీ ఫార్మాటిస్ సుమా చెప్తున్నారు మాస్టర్ గారు ది కంటెంట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ది రిలేషన్షిప్ దట్ బైండ్స్ అస్ ఆల్ ఇన్ ఓన్లీ వన్ అన్ని శాస్త్రాల్లోనూ అన్ని ధర్మశాస్త్రాల్లోనూ అన్ని ఇతిహాసాలనండి పురాణాలనండి అన్ని జాతుల గ్రంథాలు అనండి అన్ని మతాల గ్రంథాలు అనండి ఏవైనా అనండి అన్నింటిలో ఉండే అన్నింటిలో ఉండేటటువంటిది ఒక్కటే ఒక్కని గురించే ఇవన్నీ చెప్తే సుమా అని చెప్తున్నారు అన్నింటిలో ఉండేది ఒక్కటే ఆ ఆయన గురించే ఆ ఒక్కడి గురించే అందరూ కూడా మాట్లాడుకుంటారు సుమా అని చెప్తున్నారు చెప్పి ఆ ఒక్కటే ద అండ్ ద రిలేషన్షిప్ దట్ బైండ్స్ అజ్ ఆల్ ఈజ్ ఓన్లీ వన్ అంటే ఇన్నిటితోని మన సంబంధాలను అన్నిటితో ఉన్న సంబంధాలని కలిపేది కూడా ఒకటే సుమా అని చెప్తున్నారు అది ఉన్నది ఇంతమందిలో ఉన్నవాడు ఒకటే అని చెప్తూ ఇన్ని శాస్త్రాల్లోనూ ఇన్ని గ్రంథాల్లోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల్లోనూ ఉన్నది ఒకటే అని చెబుతూ ఒక్కటే మనందరినీ కలిపి ఉంటు కలిపి ఉంచు ఉంచుతు సుమా అని చెప్తున్నారు ఒకటే ఇన్ని గ్రంథాల్లో ఉండేటటువంటి కామన్గా ఉండేది ఉండేది కూడా ఒకటే సుమా అని చెప్తున్నారు ఈ మొత్తాన్ని అంతటినీ కలిపి ఉంచేది ఒకటే సుమా అని చెప్తున్నారు ఆ ఒకటి ఏంటంటే వీ కెన్ కాల్ ఇట్ వీ కెన్ కాల్ ఇట్ గాడ్ వి కెన్ కాల్ ఇట్ వీ కెన్ కాల్ ఇట్ లవ్ ఆ ఒక్కటే ఏంటంటే వీ కెన్ కాల్ ఇట్ గాడ్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ లవ్ అదే భగవంతుడు అదే ప్రేమ సుమా అని చెప్తున్నారు అంటే భగవంతుడు ప్రేమ రెండు కూడా ఒకటే తప్ప రెండు కాదు సుమా అని చెప్తున్నారు దట్ ఈ ద బ్యూటీ ఆఫ్ ద మాస్టర్స్ టీచింగ్స్ ప్రేమ వేరు భగవంతుడు వేరు కాదు సుమ అని చెప్తున్నారు ప్రేమ అంటే మననుకునేటటువంటి ప్రేమ కాదు మన అనుకునేటటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అది దొరకకపోతే దుఃఖం ఉంటుంది అనుకున్నట్టుగా జరగకపోయినట్లయితే మన ఇతరులు ఇష్టపడినట్టుగా ఇతరులు మళ్ళీ ఇష్టపడకపోతే అక్కడ మళ్ళీ అసూయి ఉంటుంది ఇతరులు కూడా మన పట్ల చాలా ప్రేమ చూపించాలనేటటువంటి ఒక స్వార్థం కరుడుగట్టిన స్వార్థం ఉంటుంది దాన్ని ప్రేమ అనరు ఆవేశాలు అంటారు వాటి ఎమోషన్స్ అంటారు వాటి ప్రేమ అంటే ఇలా మనం చెప్పుకున్నాం గత వారాల్లో శరతకాలం శరతమాసంలో శరదృతువులో ఋతువులో ఏమవుతుంది బురదంతా కిందకి వెళ్ళిపోయి మంచినీళ్ళు మాత్రమే బయటికి బయటికి తేలి చాలా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తుంటాయి అలా ఉంటుందంటే ఎమోషన్స్ వ్యామోహాలు భ్రమలు ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి స్వచ్ఛమైనటువంటిది పైకి తేలుతుంది చూసారా అది ప్రేమ అంటే దాన్నే సూర్యుడు తను తీసుకుని గ్రహించి మేఘాల్లోకి మేఘాలుగా వాటిని అయ్యేటట్టుగా చూసుకుని అదే మళ్ళీ భూమి మీద పడుతుంది ప్రేమ అంటే ఏంటంటే అది పది మందికి ఉపయోగపడుతుంది పది మించి పది మంది నుంచి అదేమి కోరుకోదు ఇతరుల నుంచి అదేమి ఎక్స్పెక్ట్ చేయదు పది మంది తా క్షేమం కోరుకుంటుంది అది సినిమాలో చూపించినట్టుగా నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను చచ్చిపోతున్నా అని చెప్పి అట్లాంటి పిచ్చి పనులు నిజమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చేయరు అదంతా ఆవేశాత్మకమైనటువంటి ప్రేమ అది ఇది ఫిల్టర్డ్ లవ్ కాదు అది ఇది విశ్వ ప్రేమ అంటారు అన్కండిషనల్ లవ్ అంటారు యూనివర్సల్ లవ్ అంటారు చాలా పేర్లతో పిలుస్తారు ఏదైనా ప్రేమ అంటే ప్రేమ ప్రేమ అనే అనేది మనం మామూలుగా వాడితే ఇవన్నీ పదాలు ఉంటున్నాయి కాబట్టి మనం విశ్వ ప్రేమ అని మనం వాడుకుంటాం ఇంగ్లీష్లో అన్కండిషనల్ లవ్ అంటారు చాలా మంచి యూసేజ్ అది అన్కండిషనల్ ఈ ప్రేమకి కండిషన్స్ ఏమీ లేవు నియమ నిబంధనలు ఏమీ లేవు ఎట్లా అయితేనే నేను ప్రేమ చూపిస్తా ఎట్లా కాదని నేను ప్రేమ చూపించును అని అట్లాంటి కండిషన్స్ ఏమి ఉంటావు చెప్పినది వచ్చేవారం దీని గురించి మళ్ళీ కొంచెం చెప్పుకుందాం స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహీ మహిషా సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి